నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే అటు సినిమాలో వరుస విజయాలు అందుకుంటూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు ఇటు రాజకీయాల్లోనూ హిందూపురంకి స్థానిక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు ఇక హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా బాలయ్య ముందుంటారు ఇప్పటికే హిందూపురాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు బాలకృష్ణ అక్కడి ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా వెంటనే వాళ్ళ ముందు వాలిపోతూ ఉంటాడు ఇలాంటి క్రమంలోనే తాజాగా హిందూపురం ప్రజల ఆరోగ్యం కోసం వాళ్లకు వైద్య సేవలను ఉచితంగా అందించడానికి తన తండ్రి గారి పేరు మీదట ఒక ప్రత్యేక రథాన్ని కూడా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ రథం పేరుతో పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఈ బస్సును ఏర్పాటు చేశారు ఈ బస్సులోనే అన్ని వైద్యాలు అందించబడతాయి తాజాగా తన సతీ సమేతంగా బాలకృష్ణ ఈ ప్రత్యేక బస్సును ప్రారంభించడం జరిగింది హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి వైద్య ఇబ్బంది వచ్చినా కూడా ఈ ప్రత్యేక రథం ద్వారా వాళ్లకు వైద్యాన్ని అందించడమే దాని ముఖ్య ఉద్దేశం అలా నందమూరి బాలకృష్ణ ఇప్పుడే కాదు గతంలో కూడా తన నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో సేవలను అందించారు ఈ క్రమంలోనే బాలయ్య తమ కోసం చేస్తున్న ఈ సేవలకు తమ వంతుగా బాలకృష్ణ విగ్రహాన్ని హిందూపురంలో ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారట అక్కడి టీడీపీ కార్యకర్తలు హిందూపురం ప్రజలు సుమారు ముప్పై లక్షల రూపాయలను ఖర్చు చేసి బాలయ్య విగ్రహాన్ని హిందూపురంలో ఏర్పాటు చేయబోతున్నట్లు ఓ వార్త ఇప్పుడు వైరల్గా మారుతోంది దీనికోసం ఇప్పటికే చాలామంది ఒక సంఘంగా ఏర్పడి ప్రజల నుండి ఫండ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారట ఇక హిందూపురం ప్రజలు మొత్తంగా ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసినట్టు త్వరలోనే బాలకృష్ణ విగ్రహాన్ని హిందూపురంలో ప్రతిష్ఠించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి బాలయ్య చేస్తున్న ఈ సేవలకు ఖచ్చితంగా హిందూపురం ప్రజలు ఇది చేసి తీరాల్సిందే అంటున్నారు పలువురు విశ్లేషకులు